ఆన్లైన్ క్లాసెస్ లో భాగంగా ఈరోజు మీకు నేను సంభావితంగా చాప్టర్ ను బోధించబోతున్నాను. నా పేరు కె శ్రీనివాసరావు. నేను జెడ్పిహెచ్ఎస్ అనంతగిరిలో స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ గా పనిచేస్తున్నాను. గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. మనం ఈరోజు 9వ తరగతి వారికి ఆన్లైన్ క్లాసెస్ లో భాగంగా సంభావిత అనే అధ్యాయం నేర్చుకోబోతున్నాం. ముందుగా నాకు ఈ సంభావిత అధ్యాయం చెప్పడానికి అవకాశం ఇచ్చినటువంటి మన రెండు జిల్లాల సూర్యాపేట ఖమ్మం డిఓ గారు శ్రీ మదన్ మోహన్ సార్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన జీవీ సార్కి మరియు టెక్నికల్ టీం అందరికి కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వెల్కమ్ టు స్టూడెంట్స్. ఈరోజు మనం సంభావ్యత, సంభావ్యత అంటే దీని ఇంగ్లీష్లో ప్రాబబిలిటీ అంటారు. ఈ ప్రాబబిలిటీ అనే చాప్టర్ మీకు 9వ తరగతిలోనే కాకుండా 10వ తరగతిలో కూడా ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైనటువంటిది, చాలా ఈజీ అయినటువంటిది, మార్క్స్ ఈజీగా గెయిన్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి చాప్టర్. ఈ చాప్టర్ కేవలం ఈ సబ్జెక్టు మీకు ఈ 10వ తరగతి వరకే కాకుండా భవిష్యత్తులో రాయబోయే అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఈ చాప్టర్ ఎక్కువగా ఉపయోగపడుతుంది. అసలు మనం తెలియకుండానే నిజ జీవితంలో మనం ఈ సంభావ్యతను చాలా ఎక్కువగా ఉపయోగిస్తున్నాం. ఉదాహరణకు మనం అనేక సార్లు ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు అంచనాలు వేస్తుంటాం. ఏం చేస్తుంటాం, అలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది, అట్లా చేస్తే ఎక్కువ జరిగేదేమో, ఇట్లా చేస్తే తక్కువ జరిగేదేమో, ఇలా చేయాల్సి ఉండేదేమో, అలా చేయండి, ఇవన్నీ కూడా సంభావ్యతలో భాగమే. అంచనా వేయటం అంటే ఒక జరగబోయే సంఘటన గురించి ముందే మనం అంచనా వేస్తుంటాం. దాన్ని అంచనా వేయటాన్ని గణన రూపంలోకి మార్చితే దాన్నే సంభావ్యత అంటాం. ఎలా, ఉదాహరణ ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఏదైనా రెండు జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతుంటుంది. జరుగుతున్నప్పుడు జనరల్గా ఏమని మాట్లాడుకుంటారు, ఆస్ట్రేలియా గెలవడానికి ఎక్కువ అవకాశం ఉంది, ఇండియా గెలవడానికి ఎక్కువ అవకాశం ఉంది, ఇలాంటి మాటలు మనం వింటున్నాం. ఆ ఎక్కువ తక్కువల బదులు ఒక్కోసారి ఏమంటుంటారు, 90% నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఆస్ట్రేలియా గెలుస్తుంది, 90% నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఇండియా గెలుస్తుంది అనే మాటలు మనం వింటున్నాం. ఎప్పుడైతే 90% అని దాన్ని గణంలోకి మార్చామో అప్పుడు ఎక్కువ ఫోర్స్గా ఉంది ఆ మాటకి. ఎక్కువ అవకాశాలు ఉన్నాయదానికి, 90% అవకాశాలు ఉన్నదానికి, అంటే మన అంచనాని గణన రూపంలోకి మార్చినప్పుడు దానికి ఎక్కువ ప్రాబబిలిటీ ఉపయోగిస్తున్నాం మనం. కాబట్టి జరగబోయే అవకాశాలను గురించి ముందే తెలుసుకోవటానికి మన స్వీయ విచక్షణను ఉపయోగించడానికి ఈ సంభావ్యత చాప్టర్ని ఉపయోగిస్తున్నాం. ఈ సంభావ్యతని మొట్టమొదటిసారిగా మనకి పరిచయం చేసిన వారు పిఎస్ లాప్లేస్, పిఎస్ లాప్లేస్, పియరీ సైమన్ లాప్లేస్. ఈయన ఏం నిర్వచనం ఇచ్చారు సంభావ్యతకి అంటే, సాధారణ విచక్షణను గణన రూపంలోకి మార్చడమే సంభావ్యత, సాధారణ విచక్షణను గణన రూపంలోకి మార్చడమే సంభావ్యత అని పిఎస్ లాప్లేస్, పియరీ సైమన్ లాప్లేస్ అనే గణిత శాస్త్రవేత్త మనకి నిర్వచనం ఇచ్చారు. ఈ ఈ సంభావ్యతలో ముందుగా మనం కొన్ని పదాలు నేర్చుకోవాలి. ఏంటవి ఒకసారి చూద్దాం. ముందుగా అసలు మనం ఈ చాప్టర్లో ఏం నేర్చుకోబోతున్నాం ఒకసారి చూద్దాం. ఫస్ట్ నాణ్యాలు, కాయిన్స్, కాయిన్స్ వేసినప్పుడు వాటి సంభావ్యత ఏ విధంగా ఉంది. తర్వాత పాచికలు, డైస్, పాచికలు వేస్తే వాటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. నెక్స్ట్ ఆబ్జెక్ట్స్ ఏవైనా అంటే గోళీలు కావచ్చు లేదా బంతులు కావచ్చు, ఇలాంటి వాటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ మనం చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆంగ్ల అక్షరమాల, ఆల్ఫాబెట్స్, ఆంగ్ల అక్షరమాల, వీటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కూడా మనం చేయవలసి ఉంటుంది. ముందుగా మనం దీనికి సంబంధించిన కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. అసలు ఫస్ట్ ఒకటి యాదృచ్ఛిక ప్రయోగం, యాదృచ్ఛిక ప్రయోగం అంటే ఏందో ఫస్ట్ మనం నేర్చుకుందాం. అసలు ఉదాహరణకి ఒక ఒక బాక్స్ ఉంది, ఒక డబ్బా ఉంది. ఈ డబ్బాలో ఒక రెడ్ బాల్ ఉంది, ఒక బ్లాక్ బాల్ ఉంది, ఒక రెడ్ బాల్ ఉంది, ఒక బ్లాక్ బాల్ ఉంది. ఉదాహరణకి మనం కళ్ళు మూసుకొని అంటే ఏది తీసుకున్నామో తెలియకుండా మనం ఈ బాక్సులో చేయిబెట్టి ఒక బంతిని తీసినప్పుడు రెడ్ బాల్ రావచ్చు లేదా బ్లాక్ బాల్ రావచ్చు. రెడ్ బాల్ తీయటం అనేది ఒక యత్నం, తీయటం ఒక యత్నం, తీసినప్పుడు రెడ్ బాల్ రావటం అనేది ఒక ఘటన, యత్నం, ట్రయల్, TRIAL, ట్రయల్. ట్రయల్ అంటే యత్నం, అంటే మనం ఒక ప్రయత్నం చేసాం, అంటే బాల్ తీయటం ఒక ప్రయత్నం, తీసినప్పుడు రెడ్ బాల్ రావటం ఒక ఘటన, ఈవెంట్, రెడ్ బాల్ రావటం ఒక ఘటన. అదేవిధంగా బ్లాక్ బాల్ రావటం ఒక ఘటన. ఇక్కడ రెండు ఘటనలు ఉన్నాయి, రెడ్ బాల్ రావటం ఒక ఘటన, బ్లాక్ బాల్ రావటం ఒక ఘటన. దీన్ని యాదృచ్ఛిక ప్రయోగం అంటారు. ఎందుకు యాదృచ్ఛిక ప్రయోగం అంటారంటే ఈ ప్రయోగంలో మనం ఏదో ఒకటి అంటే మనం తీసినప్పుడు రెడ్ బాల్ కానీ బ్లాక్ బాల్ కానీ ఏదో ఒకటి వస్తుందని మనకు తెలుసు, కానీ
ఖచ్చితంగా ఏది వస్తుందనేది ఎవరూ చెప్పలేరు కాబట్టి ఇలాంటి ప్రయోగాన్ని యాదృచ్ఛిక ప్రయోగాలు అంటారు అదే విధంగా మీరు ఒక కాయిన్ అంటే నిష్పక్షపాతంగా నిష్పాక్షికంగా అంటే రెండు వైపుల ఒక వైపు బొమ్మ ఒక వైపు హెడ్ బొమ్మ ఒక వైపు టెయిల్ బొరుసు బొమ్మ బొరుసు హెడ్ టెయిల్ ఉన్నటువంటి ఒక కాయిన్ ని మనం ఎగరవేసినప్పుడు ఖచ్చితంగా హెడ్ గాని టెయిల్ గాని పడుతుందని మనకు తెలుసు కానీ ఖచ్చితంగా హెడ్ ఏ పడుతుందని గాని ఖచ్చితంగా టెయిల్ ఏ పడుతుంది గాని మనం చెప్పలేం కాబట్టి ఇది కూడా ఒక అదృశ్యక ప్రయోగం అదే విధంగా ఈ విధంగా మనం పాచిక ఇది చూసినట్లయితే ఇది పాచిక పాచిక అంటే ఏంది ఆరు సమతల ముఖాలు కలిగి ఆరు ముఖాల మీద ఈ విధంగా 1 నుంచి 6 వరకు అంకెలు రాయబడి ఉంటాయి లేదా చుక్కల రూపంలో ముద్రించబడి ఉంటాయి మనం ఇప్పుడు ఈ పాచికను దొర్లించినప్పుడు మనకి 1 నుంచి 6 వరకు ఏదో ఒక సంఖ్య వస్తుందని మనకు తెలుసు కానీ ఖచ్చితంగా ఏ సంఖ్య వస్తుందో మనం చెప్పలేం కాబట్టి ఇది కూడా ఒక యాదృచ్ఛిక ప్రయోగం కాబట్టి యాదృచ్ఛిక ప్రయోగం అంటే ఏంది మనం ఏం చెప్పొచ్చు అంటే ఏదైనా ఒక ప్రయోగంలో ఫలితాలు ఏదో మనకు ముందే తెలుసు కానీ ఖచ్చితంగా ఏ ఫలితం వస్తుందో చెప్పలేం అలాంటి ప్రయోగాన్ని మనం యాదృచ్ఛిక ప్రయోగం అంటాం ఈ యాదృచ్ఛిక ప్రయోగంలో ఇంకా మనం కొన్ని విషయాలు అధిక సంభవం అంటే ఏంది అల్ప సంభవం అంటే ఏంది మనం చూద్దాం ఉదాహరణకి ఇక్కడ మనకి ఒక రెండు రెడ్ బాల్స్ ఉన్నాయి అనుకుందాం ఒక yellow బాల్ ఉంది అనుకుందాం ఇప్పుడు మనం యాదృచ్ఛికంగా ఒక బంతిని తీస్తే రెడ్ బాల్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ రెండు రెడ్ బాల్లు ఉన్నాయి ఒకటే yellow బాల్ ఉంది కాబట్టి రెడ్ బాల్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అదే విధంగా ఇక్కడ తక్కువ అవకాశాలు ఎవరికి ఉన్నాయి yellow బాల్ రావడానికి తక్కువ అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఇది ఒకటే ఉంది కాబట్టి అంటే ఇక్కడ ఎక్కువ సంభవము అంటే దాని అధిక సంభవము తక్కువ సంభవం దాని అల్ప సంభవం అంటారు అంటే ఇక్కడ రెడ్ బాల్ రావడానికి అధిక సంభవం ఉంది ఇక్కడ yellow బాల్ రావడానికి అల్ప సంభవం ఉంది ఉదాహరణకి ఇప్పుడు నేను దీంట్లో నుంచి ఒక బ్లాక్ బాల్ తీయాలి ఒక బ్లాక్ బాల్ తీయాలి ఒక నలుపు బంతి తీయాలి వస్తుందా రాదు ఎందుకు రాదు ఇందులో బ్లాక్ బాల్ లేదు కాబట్టి అంటే ఇది అసంభవం అంటే ఇప్పుడు నేను ఇందులో నుంచి ఒక బ్లాక్ బాల్ తీయడం అనేది అసంభవం కాబట్టి దీన్ని అసంభవం అంటారు ఇదని ఖచ్చితత్వం ఖచ్చితత్వం అంటే ఏంది చూడండి ఉదాహరణకి మనం ఇప్పుడు ఈ దీంట్లో ఒక రెడ్ బాల్ ఉంది ఒక రెడ్ బాల్ ఉంది ఇప్పుడు నేను యాదృచ్ఛికంగా ఒక బంతి తీస్తే ఖచ్చితంగా ఏ బంతి వస్తుంది ఉన్న ఒక రెడ్ బాలే వస్తుంది కాబట్టి ఇది ఖచ్చితం అంటే ఇప్పుడు మనం అధిక సంభవము అల్ప సంభవము ఖచ్చితము తర్వాత అసంభవము ఈ విధంగా చూసాం అదే విధంగా అసంభవానికి మరొక ఉదాహరణ మనం ఇక్కడ చూద్దాం ఇప్పుడు ఉదాహరణకి ఒక పాచిక ఉంది ఒక పాచికని పాచిక ముఖం మీద 1 నుంచి 6 వరకు అంకెలు ఉంటాయి ఉదాహరణకి ఇప్పుడు మనం ఇటువైపు ఒకటి ఉంటే దీని కింద జనరల్ గా మనం పాచికని పైన ఉన్న దాన్నే మనం లెక్కలోకి తీసుకుంటాం ఇటువైపు రెండు ఉంది అంటే పైన దాని అడుగున ఎంత ఉంటుంది చూడండి 5 ఉంటుంది ఎందుకంటే ఈ రెండు కలిపి పైన కింద కలిపి 7 కావాల్సి ఉంటుంది అదే విధంగా ఇటువైపు 6 ఉంది అంటే దీని పైన 1 ఉంటుంది ఇప్పుడు మనం ఒక పాచికని దొర్లించినప్పుడు 7 రావటం జరుగుతుందా పాచికని దొర్లించినప్పుడు 7 వస్తుందా రాదు అసంభవం ఎందుకంటే పాచిక మీద 7 అనేది ఉండదు కాబట్టి ఇది అసంభవం మరి పాచికం దొర్లించినప్పుడు 1 నుంచి 6 వరకు ఏదో ఒక అంకె పడటం సంభవం అసంభవం సంభవం కాబట్టి ఇది ఈ ఆరు ముఖాలు కూడా సమసంభవం ఇంకొక విషయం మీరు గమనించాలి ఇక్కడ ఈ పాచికం దొర్లించినప్పుడు ఆరు సంఖ్యలు పడటం అనేది అంటే ఏదైనా అవకాశం సమాన అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇది సమసంభవం ఇక్కడ ఒక రెడ్ బాల్ ఒక yellow బాల్ ఉంది ఇప్పుడు రెడ్ బాల్ రావడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో yellow బాల్ రావడానికి కూడా అన్ని అవకాశాలు ఉన్నాయి అంటే ఇది కూడా ఈ ప్రయోగం కూడా సమసంభవము ఇక్కడ వచ్చే ఘటనలు కూడా సమసంభవ ఘటనలు ఇప్పుడు మనం దీనికి సంబంధించినటువంటి ఇంకా వివరాలలోకి మనం పోతాం ఇప్పుడు మనం ఒక కాయిన్ తీసుకుందాం ఒక కాయిన్ లో మనందరికీ తెలుసు హెడ్ టెయిల్ అనే రెండు ముఖాలు ఉంటాయి హెడ్ ని బొమ్మ టెయిల్ ని బొరుసు అంటారు అంటే రెండు ముఖాలు ఉన్నాయి ఇప్పుడు ఒక కాయిన్ ని మనం ఎగరవేసినాం అనుకుందాం ఒక కాయిన్ ఎగరేసినప్పుడు మనకి ఎన్ని అవకాశాలు వస్తాయి ఒకసారి చూడండి అయితే హెడ్ పడుతుంది లేకపోతే టైల్ పడుతుంది హెడ్ అయినా పడుతుంది టైల్ అయినా పడుతుంది అంటే మొత్తం పర్యవసానాలు ఎన్ని ఉన్నాయి ఒక కాయిన్ మనం ఎగరేసినప్పుడు మొత్తం పర్యవసానాలు రెండు ఉన్నాయి హెడ్ టైల్ రెండు ఉన్నాయి అదే సమయంలో మొత్తం పర్యవసానాల సంఖ్య ఎన్ని ఎన్ని ఉన్నాయి మొత్తం పర్యవసానాలు రెండు ఉన్నాయి హెడ్ అయినా పడచ్చు టైల్ అయినా పడచ్చు ఇప్పుడు ఇందులో బొమ్మ పడే సంభావ్యత
బొమ్మ పడే సంభావ్యత, బొమ్మ పడే సంభావ్యత. బొమ్మ అసలు మొత్తం ఎన్ని పర్యవసానాలు ఉన్నాయి? రెండు పర్యవసానాలు, హెచ్ టి. ఇందులో బొమ్మ పడేది ఎన్నిసార్లు పడుతుంది? బొమ్మ ఒక్కసారి పడుతుంది. అంటే రెండు అవకాశాల్లో ఒక్క అవకాశం బొమ్మ పడుతుంది. మొత్తం రెండు సాధ్యమయ్యే పర్యవసానాల్లో, మొత్తం రెండు అవకాశాల్లో ఒక్క అవకాశం ఉంది. కాబట్టి 1/2, 1/2. 1 అనేది అవకాశాల సంఖ్య, 2 అనేది మొత్తం అవకాశాల సంఖ్య. 1 అనేది బొమ్మ పడే అవకాశాల సంఖ్య, పర్యవసానాల సంఖ్య. 2 అనేది మొత్తం పర్యవసానాల సంఖ్య. ఇది మనం చూసినట్టయితే ఇప్పుడు దీన్ని 0.5 అంటే ఇది 50%, అంటే సగం సగం. అదేవిధంగా మనం బొరుసు పడే, బొరుసు అంటే టైల్, బొరుసు పడే సంభావ్యత ఒకసారి చూద్దాం. బొరుసు పడే సంభావ్యత, బొరుసు పడే సంభావ్యత ఒకసారి మళ్ళీ చూడండి. బొరుసు పడే సంభావ్యత మొత్తం పర్యవసానాలు 2. ఇందులో బొరుసు ఎన్ని ఉన్నాయి అంటే టైల్ ఎన్ని ఉన్నాయి? 1 ఉంది. అంటే 2 అవకాశాల్లో ఒక్క అవకాశం. కాబట్టి ఇది కూడా 1/2, అంటే 0.5, అంటే 50%. అంటే సమసంభవాలు, బొమ్మ బొరుసు 2 సమసంభవాలు. ఈ విధంగా ఒక కాయిని మనం ఎగరేసినప్పుడు ఎక్కువసార్లు చేస్తున్న కొద్దీ ఈ 2 పడే అవకాశాల సంఖ్య చాలా దగ్గర అవుతుంది, అంటే సమసంభవాలు అవుతాయి. అదేవిధంగా మనం ఒక పాచికను తీసుకున్నా, ఇంకేదన్నా తీసుకున్నా, ఎక్కువసార్లు మనం ఆ ప్రయోగం చేసినప్పుడు అవి పడే పర్యవసానాలు సమసంభవాలు అవుతాయి. ఇప్పుడు బొమ్మ పడే సంభావ్యత, బొరుసు పడే సంభావ్యత చూసాం మనం ఇప్పుడు. అంటే సంభావ్యత యొక్క సూత్రాన్ని మనం ఇప్పుడు ఒకసారి నిర్వచించుకుందాం. సంభావ్యత అంటే ఉదాహరణకి ఏదైనా ఒక యాదృచ్ఛిక ప్రయోగం జరిగినప్పుడు ఏర్పడే పర్యవసానం యొక్క ఘటన ఈ అనుకుంటే, ఈ అనే ఘటనని ఈ ఎందుకు చూపిస్తున్నాం? ఈవెంట్ అంటే ఘటన. ఈ అనే ఘటన యొక్క సంభావ్యతని P(E) అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఈ, అంటే ఈ అనే ఘటన యొక్క సంభావ్యత, ప్రాబబిలిటీ ఆఫ్ ఈ అనే ఘటన యొక్క సంభావ్యత. దీనికి మనం ఫార్ములా ఏ విధంగా రాసుకుని చూద్దాం. ఈకు అనుకూల పర్యవసానాల సంఖ్య, ఈకు అనుకూల పర్యవసానాల సంఖ్య, పర్యవసానాల సంఖ్య బై మొత్తం సాధ్యమయ్యే పర్యవసానాల సంఖ్య, మొత్తము సాధ్యమయ్యే పర్యవసానాల సంఖ్య, పర్యవసానాల సంఖ్య. అంటే మళ్ళొకసారి ఈ సూత్రాన్ని మనకు సంభావ్యతలో మనకు ఉన్నది ఒకే ఒక సూత్రం, అది ఈ అనేది ఒక ఘటన కనుక అయితే, ఏదైనా మనం ఒక ట్రయల్ చేసినప్పుడు ఏర్పడే పర్యవసానం ఒక ఘటన ఈ కనుక అయితే, ఆ ఈ యొక్క సంభావ్యతని P(E), ప్రాబబిలిటీ ఆఫ్ ఈ అనే ఘటన యొక్క సంభావ్యత = ఈకు అనుకూల పర్యవసానాల సంఖ్య బై మొత్తం సాధ్యమయ్యే పర్యవసానాల సంఖ్య. దీన్నే మనం సాధారణంగా అపాసా బై మొపాసా అంటే సింపుల్గా మనం సంభావ్యతలో ఒకే ఒక సూత్రం మనం గుర్తుపెట్టుకోవాల్సింది, జ్ఞప్తి చేసుకోవాల్సింది, అపాసా అనుకూల పర్యవసానాల సంఖ్య బై మొపాసా మొత్తం పర్యవసానాల సంఖ్య, అనుకూల పర్యవసానాల సంఖ్య బై మొత్తం పర్యవసానాల సంఖ్య. ఇది మనం సంభావ్యత యొక్క సూత్రంగా తెలుసుకుందాం. ఇప్పుడు మనం కొన్ని ప్రాబ్లమ్స్, కాయిన్స్కి సంబంధించినటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ మనం చేద్దాం. ఇప్పుడు ఉదాహరణకి మళ్ళీ ఒకసారి మనం కాయిన్స్ది ఒక్క కాయిన్ వేసినప్పుడు మొత్తం మనకి పర్యవసానాలు ఎన్ని వచ్చినాయి మనం చూద్దాం. ఒక్క కాయిన్, ఒక నాణ్యాన్ని మనం ఎగరవేసినప్పుడు, ఒక నాణ్యాన్ని ఎగరవేసినప్పుడు మనకి పర్యవసానాలు 2 వచ్చాయి. మొత్తం సాధ్యమయ్యే పర్యవసానాలు 2 వచ్చాయి, హెడ్ టైల్. ఇప్పుడు మనం రెండు నాణ్యాల గురించి చూద్దాం. రెండు నాణ్యముల గురించి చూద్దాం. ఇప్పుడు రెండు నాణ్యాలు వేసినప్పుడు అసలు మొత్తం ఎన్ని సాధ్యమయ్యే పర్యవసానాలు ఎన్ని ఒకసారి మనం చూద్దాం. రెండు నాణ్యాలు, ఇప్పుడు దానికి 1వ నాణ్యము, 2వ నాణ్యము, 1వ నాణ్యము, 2వ నాణ్యము. అంటే 1వ నాణ్యంలో హెడ్ పడవచ్చు, ఇక్కడ కూడా 2వ నాణ్యం మీద కూడా హెడ్ పడవచ్చు. ఇది ఒక పర్యవసానం. తర్వాత ఇక్కడ హెడ్ పడి ఇక్కడ టైల్ పడవచ్చు, ఇక్కడ టైల్ పడి ఇక్కడ హెడ్ పడవచ్చు, లేదా ఇక్కడ టైల్ పడి ఇక్కడ కూడా టైల్ పడవచ్చు. అంటే మీరు చూసినట్టయితే రెండు నాణ్యాన్ని నిష్పాక్షికంగా ఒకేసారి ఎగరవేసినప్పుడు ఎన్ని మొత్తం సాధ్యమయ్యే పర్యవసానాలు 1వ నాణ్యము, 2వ నాణ్యము. చూడండి, రెండింటి మీద హెడ్ పడవచ్చు, లేదా 1వ నాణ్యం మీద హెడ్ 2వ నాణ్యం మీద టైల్ పడవచ్చు, లేదా 1వ నాణ్యం మీద టైల్ 2వ నాణ్యం మీద హెడ్ పడవచ్చు, లేదా 1వ నాణ్యం మీద టైల్ 2వ నాణ్యం మీద కూడా టైల్ పడవచ్చు. చూడండి విద్యార్థులారా,
ఈ నాలుగు అవకాశాలు కాక ఇంకేమైనా ఉన్నాయంటారా? లేవు. ఓకే, మొత్తం ఎన్ని పర్యవసానాలు ఉన్నాయి? నాలుగు. అంటే ఒక నాణ్యాన్ని ఎగరవేసినప్పుడు మనకి ఎన్ని పర్యవసానాలు వచ్చినాయి? టోటల్ పర్యవసానాలు రెండు వచ్చినాయి. అదే రెండు నాణ్యాన్ని ఎగరవేసినప్పుడు మనకి టోటల్ పర్యవసానాలు వచ్చినాయి? నాలుగు వచ్చినాయి. గుర్తుపెట్టుకోండి, నాలుగు వచ్చినాయి. ఇప్పుడు మూడు నాణ్యాల సంగతి చూద్దాం. ఇప్పుడు మూడు నాణ్యాలు ఎగరవేసినప్పుడు ఎన్ని వస్తాయో మనం ఒకసారి చూద్దాం. ఇది గుర్తుంచుకోండి, రెండు నాణ్యాలు వేసినప్పుడు మనకి మొత్తం పర్యవసానాలు నాలుగు వచ్చినాయి. ఇక్కడ రాసుకుందాం, రెండు నాణ్యాలని ఎగరవేసినప్పుడు మనకి టోటల్ పర్యవసానాలు నాలుగు వచ్చినాయి. ఇప్పుడు మూడు నాణ్యముల గురించి చూద్దాం. మూడు నాణ్యములు, మూడు నాణ్యములను నిష్పాక్షికంగా ఒకేసారి ఎగరవేసినప్పుడు మనం ఒకసారి చూద్దాం. ఒకటవ నాణ్యము, రెండవ నాణ్యము, మూడవ నాణ్యము. ఈ మూడు నాణ్యముల గురించి ఒకసారి మనం చూద్దాం. మూడు నాణ్యాలను ఎగరవేసినప్పుడు ఒకటవ నాణ్యము, రెండవ నాణ్యము, మూడవ నాణ్యము. ఫస్ట్ దీనికి మీరు, నేను ఒక ఆర్డర్ చెప్తున్నాను, మళ్ళీ మీరు మిస్ కాకుండా ఉండటం కోసం నాలుగు హెచ్లు వరుసగా రాసుకోండి. ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతారు, ఏది ఎక్కువ పడుతుందో ఏది తక్కువ పడుతుందో తర్వాత ఇబ్బంది కాకుండా నాలుగు టీలు ఒకసారి రాసుకోండి. తర్వాత ఇక్కడ మామూలుగా రెండు ఉన్నప్పుడు మనం ఎలా రాస్తాం, అలా హెచ్ హెచ్ హెచ్టి టిహెచ్ టిటి. మళ్ళీ సేమ్ అదే రిపీట్ చేయండి, హెచ్ హెచ్ హెచ్టి టిహెచ్ టిటి. అంటే మొత్తం మనకి చూడండి, ఇప్పుడు మనకి మూడు నాణ్యాలను తీసినప్పుడు మనకి మొత్తం చూడండి ఎనిమిది పర్యవసానాలు వచ్చినాయి. మొత్తం మనకి ఎన్ని పర్యవసానాలు వచ్చినాయి? ఎనిమిది పర్యవసానాలు వచ్చినాయి. ఈ ఎనిమిది పర్యవసానాలు అంటే మనకి మూడు నాణ్యాలు తీసినప్పుడు మనకి మొత్తం ఎనిమిది పర్యవసానాలు. మళ్ళీ ఒకసారి ఇక్కడ రాస్తాను నేను, చూడండి. మూడు నాణ్యములు, మూడు నాణ్యములకి మొత్తం మనకి ఎనిమిది పర్యవసానాలు వచ్చినాయి. ఈ విధంగా మనం ఒకసారి గమనించినట్లయితే ఒక్క నాణ్యాన్ని తీసుకున్నప్పుడు పర్యవసానాలు రెండు వచ్చినాయి, రెండు నాణ్యాలు తీసుకున్నప్పుడు పర్యవసానాలు నాలుగు వచ్చినాయి, అదేవిధంగా మూడు నాణ్యాలు తీసుకున్నప్పుడు పర్యవసానాలు ఎనిమిది వచ్చినాయి. అంటే ఇప్పుడు ఇక్కడ ఒక ఫార్ములాని మనం ఉత్పాదన చేద్దాం. చూడండి, ఇది రెండు అంటే టూ పవర్ వన్, ఎందుకంటే ఒక్క నాణ్యము కాబట్టి. ఎందుకు ఈ రెండు అంటే ఏంటంటే, ఈ రెండు అనేది అవకాశాల సంఖ్య. ఒక నాణ్యాన్ని ఎగరవేసినప్పుడు రెండు అవకాశాలు ఉంటాయి, ఎయిదర్ హెడ్ ఆర్ టైల్, కాబట్టి రెండు. అదేవిధంగా రెండు నాణాలు ఎగరవేసినప్పుడు అవకాశాలు రెండు, రెండు నాణాలు కాబట్టి టూ స్క్వేర్. అదేవిధంగా మూడు నాణాలు ఎగరవేసినప్పుడు అవకాశాలు రెండు, మూడు నాణాలు కాబట్టి మూడు. అంటే ఒక నాణ్యాన్ని ఎగరవేసినప్పుడు టూ పవర్ వన్ అంటే టూ, రెండు నాణాలు ఎగరవేసినప్పుడు టూ పవర్ టూ అంటే ఫోర్, మూడు నాణాలు ఎగరవేసినప్పుడు టూ పవర్ త్రీ అంటే ఎయిట్. అంటే ఈ విధంగా మనం, ఈ విధంగా నాలుగు నాణాలను ఎగరవేసినప్పుడు అవి టూ పవర్ ఫోర్, ఎందుకంటే టూ అనేది అవకాశాల సంఖ్య, ఫోర్ అనేది నాలుగు నాణ్యాలు, టూ పవర్ ఫోర్ అది సిక్స్టీన్. ఈ విధంగా మనం పోతున్నట్టయితే ఎన్ నాణ్యాలను ఎగరవేసినప్పుడు, ఎన్ నాణ్యములను ఎగరవేసినప్పుడు అప్పుడు అది టూ పవర్ ఎన్. ఈ టూ అనేది అవకాశాల సంఖ్య, ఎన్ అనేది నాణ్యముల సంఖ్య. కాబట్టి ఎన్ నాణ్యాలను ఎగరవేసినప్పుడు టూ పవర్ ఎన్. అంటే ఇది మనకి ఒక ఫార్ములా అన్నమాట, గుర్తుంచుకోవాల్సింది. నాణ్యాల గురించి మనం గుర్తుంచుకోవాల్సింది, ఎప్పుడైనా యాదృచ్ఛిక ప్రయోగంలో ఎన్ నాణ్యాలను ఎగరవేసినప్పుడు మొత్తం సాధ్యమయ్యే పర్యవసానాల సంఖ్య మనం టూ పవర్ ఎన్ గా తీసుకుంటాము. ఒక నాణ్యాన్ని రెండు పర్యవసానాలు, రెండు నాణ్యాలని ఫోర్ అంటే టూ స్క్వేర్, మూడు నాణ్యాలని ఎయిట్ అంటే టూ క్యూబ్, అదేవిధంగా నాలుగు నాణ్యాలని పదహారు అంటే టూ పవర్ ఫోర్, అదేవిధంగా ఎన్ నాణ్యాలని టూ పవర్ ఎన్ గా మనం తీసుకుంటాం. ఇప్పుడు మనం ఈ నాణ్యాలకు సంబంధించినటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ మనం ఒకసారి చేద్దాం. ఇప్పుడు నేను ఒక నాణ్యమును, ఉదాహరణకి ఫస్ట్ రెండు నాణ్యములకు సంబంధించిన ప్రాబ్లం మనం ఒకసారి చూద్దాం, ఒక ప్రాబ్లం చేద్దాం. చూడండి, రెండు నాణ్యములను, రెండు నాణ్యములను యాదృచ్ఛికంగా, రెండు నాణ్యములను యాదృచ్ఛికంగా ఎగరవేసినప్పుడు రెండు నాణ్యములను యాదృచ్ఛికంగా ఎగరవేసినప్పుడు ఒకటి, ఇందులో ఒకటో ప్రాబ్లం, సాధ్యమయ్యే పర్యవసానాలు. నెంబర్ టూ, సాధ్యమయ్యే పర్యవసానాల సంఖ్య. అదేవిధంగా నెంబర్ త్రీ, రెండు బొమ్మలు పడే సంభావ్యత
సంభావ్యత. ఇంకో ప్రాబ్లం, కనీసం ఒక బొమ్మ, కనీసము ఒక బొమ్మ పడే సంభావ్యత, కనీసం ఒక బొమ్మ పడే సంభావ్యత. తర్వాత బొమ్మ కానిది, బొమ్మ కానిది పడే సంభావ్యత, బొమ్మ కానిది పడే సంభావ్యత. వీటిని కనుక్కోవాలి. ఈ ప్రాబ్లమ్స్ మనం ఇప్పుడు మనం చేద్దాం, చూద్దాం ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి మనం ఒకసారి చదువుదాం. చూడండి, రెండు నాణ్యములను యాదృచ్ఛికంగా ఒకేసారి ఎగరవేసినప్పుడు, ఒకటో ప్రాబ్లం, సాధ్యమయ్యే పర్యవసానాలు, సాధ్యమయ్యే పర్యవసానాల సంఖ్య, రెండు బొమ్మలు పడే సంభావ్యత, కనీసం ఒక బొమ్మ పడే సంభావ్యత, బొమ్మ కానిది పడే సంభావ్యత, ఇవి మనం ఇప్పుడు కనుక్కోవాలి. ఇప్పుడు దీనికోసం ఫస్ట్ మనం రెండు నాణ్యాలను ఒకేసారి యాదృచ్ఛికంగా ఎగరేసినప్పుడు మొత్తం మనకి ఏ విధంగా పడుతుందో, అవకాశాలు ఏందో చూద్దాం. చూడండి, ఒకటవ నాణ్యము, రెండవ నాణ్యం, రెండు నాణ్యాలు ఎగరేసినప్పుడు పర్యవసానాలు రాసుకుందాం. ఫస్ట్ హెచ్హెచ్ పడచ్చు, హెచ్ టీ పడచ్చు, టీహెచ్ పడచ్చు, టీటీ పడచ్చు. అంటే మనకి రెండు నాణ్యాలు ఎగరవేసినప్పుడు మొత్తం మనకి పర్యవసానాలు నాలుగు పర్యవసానాలు ఉన్నాయి. ఇప్పుడు దీనికి చూడండి, సాధ్యమయ్యే పర్యవసానాలు, ఇది ఒకటవ ప్రశ్న యొక్క జవాబు. సాధ్యమయ్యే పర్యవసానాలు హెచ్హెచ్, హెచ్టీ, టీహెచ్, టీటీ, ఇది సాధ్యమయ్యే పర్యవసానాలు. దీన్ని మనం రెండవ ప్రశ్నలోకి పోదాం. సాధ్యమయ్యే పర్యవసానాల సంఖ్య చెప్పండి, ఎన్నిసార్లు పర్యవసానాలు ఉన్నాయి? ఇది ఒకటి, రెండు, మూడు, నాలుగు. అంటే మొత్తం మనకి ఎన్ని పర్యవసానాలు ఉన్నాయి? సాధ్యమయ్యే పర్యవసానాల సంఖ్య ఎంత? నాలుగు. దాన్ని మనం నంబర్ ఆఫ్ ఎస్, శాంపుల్ స్పేస్, సాధ్యమయ్యే పర్యవసానాల సంఖ్యని నంబర్ ఆఫ్ ఎస్, శాంపుల్ స్పేస్ అంట. శాంపుల్ స్పేస్ అంటే ఒక యాదృచ్ఛిక ప్రయోగంలో మొత్తం సాధ్యమయ్యే పర్యవసానాల సంఖ్యనే శాంపుల్ స్పేస్, నంబర్ ఆఫ్ ఎస్ అంట. ఇప్పుడు నంబర్ ఆఫ్ ఎస్ మనకి నాలుగు. అంటే ఎస్ని మనం రాయదలుచుకుంటే ఎస్ని ఎలా రాయాలంటే చూడండి, హెచ్హెచ్ ఒకటి ఒక అవకాశము, హెచ్టీ మరొక అవకాశము, టీహెచ్ మరొక అవకాశము, టీటీ. ఇది అంటే ఎస్ అనేది నాలుగు మూలకాలు కలిగినటువంటి ఒక సమితి. ఇది శాంపుల్ స్పేస్. ఇది ఈ నెంబర్ ఆఫ్ ఎస్ ఇప్పుడు నాలుగు అయింది. ఇప్పుడు నెక్స్ట్ రెండు బొమ్మలు పడే సంభావ్యత. ఇప్పుడు మనం రెండు బొమ్మలు పడే సంభావ్యత మనం కనుక్కుందాం. రెండు బొమ్మలు పడే సంభావ్యత ఒకసారి మనం ఈ దీంట్లో పోతాం. రెండు బొమ్మలు ఎన్నిసార్లు ఉన్నాయో చూడండి. ఇక్కడ రెండు బొమ్మలు ఉన్నాయి, ఇక లేవు, ఇక లేవు, ఇక లేవు. అంటే ఈ నాలుగు మొత్తం సాధ్యమయ్యే పర్యవసానాల్లో ఒకే ఒక్కసారి మాత్రమే రెండు బొమ్మలు పడుతున్నాయి. అంటే రెండు బొమ్మలు పడే సంభావ్యత మనం ఒకసారి కనుక్కోవాలంటే ముందు అసలు మొత్తం రెండు బొమ్మలు పడటానికి అనుకూల పర్యవసానాలు ఎన్ని ఉన్నాయి? ఒకటి ఉన్నది. ఇప్పుడు మనం పి ఆఫ్ ఏ ప్రశ్నకి, మనం మూడో ప్రశ్నకి పి ఆఫ్ రెండు బొమ్మలు, పి ఆఫ్ రెండు బొమ్మలు ఇజ్ ఈక్వల్ టు, అంటే ప్రాబబిలిటీ ఆఫ్ రెండు బొమ్మలు ఇజ్ ఈక్వల్ టు రెండు బొమ్మలు పడటానికి అనుకూల పర్యవసానాల సంఖ్య అపాస బై మొత్తం సాధ్యమయ్యే పర్యవసానాల సంఖ్య మొపాస. అంటే ఇప్పుడు రెండు బొమ్మలు పట్టడానికి అనుకూల పర్యవసానాలు ఎన్ని ఉన్నాయి? ఒకే ఒకటి ఉంది, ఒకటి బై మొత్తం సాధ్యమయ్యే పర్యవసానాలు ఎన్ని ఉన్నాయి? ఇలా ఒకటి, రెండు, మూడు, నాలుగు. కాబట్టి రెండు బొమ్మలు పడే రెండు నాణ్యాల మీద బొమ్మలు పడే సంభావ్యత ఒకటి బై నాలుగు. తర్వాత ఇంకా నాలుగో ప్రాబ్లం చూద్దాం. ఇప్పుడు కనీసం ఒక బొమ్మ పడే సంభావ్యత, ఇప్పుడు నాలుగో ప్రాబ్లం కోసం కనీసం ఒక బొమ్మ పడే సంభావ్యత. ఇక్కడ మనం చూడండి, కనీసం ఒక బొమ్మ అంటే అర్థం ఏంటి? ఇక్కడ రెండు బొమ్మలు కూడా పడచ్చు, ఒక బొమ్మ అయినా పడచ్చు, రెండు బొమ్మలు కూడా పడచ్చు. ఇప్పుడు ఇక్కడ రెండు బొమ్మలు ఉన్నాయి కాబట్టి దీన్ని ఒకటి లెక్కేసుకోవాలి, ఇక్కడ ఒక బొమ్మ ఉంది దీన్ని లెక్కేసుకోవాలి, ఇక్కడ ఒక బొమ్మ ఉంది దీన్ని లెక్కేసుకోవాలి, ఇక్కడ ఒక బొమ్మ కూడా లేదు కాబట్టి దీన్ని లెక్కేసుకోకూడదు. ఇప్పుడు మనకు ఒకటి, రెండు, మూడు అంటే ఇక్కడ ఒక హెచ్, రెండు హెచ్లు ఉంటే లెక్కలోకి తీసుకోవాలి కాబట్టి ఇక్కడ ఒక సందర్భం ఒకటి, అందుకే అనుకూల పర్యవసానం ఒకటి, అనుకూల పర్యవసానం రెండు, అనుకూల పర్యవసానం మూడు. అంటే మొత్తం ఇక్కడ మనకి మొత్తం నాలుగు పర్యవసానాల్లో మూడు పర్యవసానాలు బొమ్మ అవకాశాన్ని కలిగి ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం నాలుగో దానికి కనీసం ఒక బొమ్మ పడే సంభావ్యత పి ఆఫ్ కనీసం ఒక బొమ్మ, పి ఆఫ్ కనీసం ఒక బొమ్మ ఇజ్ ఈక్వల్ టు, అంటే కనీసం ఒక బొమ్మ పడే సంభావ్యత ఇజ్ ఈక్వల్ టు అపాస. అంటే ఇప్పుడే మనం చెప్పుకున్న అనుకూల పర్యవసానాలు ఎన్ని ఉన్నాయి? మూడు ఉన్నాయి. మొత్తం పర్యవసానాలు ఎన్ని ఉన్నాయి? నాలుగు ఉన్నాయి.
కాబట్టి కనీసం ఒక బొమ్మ పడే సంభావ్యత 3/4 గా మనం తీసుకోవాలి తర్వాత ఇప్పుడు మనం ఐదో ప్రాబ్లంను చూద్దాం బొమ్మ కానిది పడే సంభావ్యత బొమ్మ కానిది ఇప్పుడు మీరు ఒకసారి చూడండి మనకి నాణాన్ని ఎగరేస్తే ఎన్ని అవకాశాలు వస్తాయి రెండు హెడ్ టెయిల్ అంటే బొమ్మ లేదా బొరుసు బొమ్మ పడలేదంటే ఏం పడినట్టు బొరుసు పడినట్టు అంటే బొమ్మ కానిది అంటే అర్థం ఏంది బొరుసు అంటే హెడ్ కాకపోతే టెయిల్ కాబట్టి బొమ్మ కానిది బొరుసు ఇక్కడ బొమ్మ లేకుండా ఎన్ని అవకాశాలు ఉన్నాయో మనం ఒకసారి చూద్దాం ఇక్కడ ఉన్న మొత్తం సాధ్యమయ్యే పర్యవసానాలు 4 లో ఒక సందర్భంలో ఒక అవకాశంలో మాత్రమే బొమ్మ లేదు కాబట్టి ఇప్పుడు దీనికి మనం p ఆఫ్ 5 ఓ లెక్కకి p ఆఫ్ బొమ్మ కానిది p ఆఫ్ బొమ్మ కానిది ఇస్ ఈక్వల్ టు అపాస అనుకూల పర్యవసానాలు ఎన్ని ఉన్నాయి బొమ్మ కానిది ఇక్కడ ఎన్ని అవకాశాలు ఉన్నాయి ఒకే ఒక అవకాశం ఉంది 1/ మొత్తం సాధ్యమయ్యే పర్యవసానాలు ఎన్ని 4 కాబట్టి 1/4 అంటే ఇక్కడ p ఆఫ్ బొమ్మ కానిది 1/4 గా మనం తీసుకుంటాం అన్నమాట ఈ విధంగా రెండు నాణాలను అదృశ్యంగా గ్రహించినప్పుడు మొత్తం మనకి 4 సాధ్యమయ్యే పర్యవసానాలు వస్తున్నాయి ఈ విధంగా దీనికి సంబంధించినటువంటి ప్రాబ్లం మనం చేయాల్సి ఉంటుంది అదే విధంగా ఇప్పుడు మనం ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం చూద్దాం ఉదాహరణకి మూడు నాణెములను యాదృచ్ఛికంగా ఒకేసారి ఎగురవేసిన మూడు నాణెములను యాదృచ్ఛికంగా ఒకేసారి ఎగురవేసిన వేసినచో ఇప్పుడు దీనిలో ఒకటో ప్రాబ్లం మూడు దీన్ని చూద్దాం మొత్తం సాధ్యమయ్యే పర్యవసానాలు రెండో ప్రాబ్లం మొత్తం సాధ్యమయ్యే పర్యవసానాల సంఖ్య నెక్స్ట్ మూడో ప్రాబ్లం చూద్దాం కనీసం ఒక బొమ్మ పడే సంభావ్యత నాలుగో ప్రాబ్లం కనీసం రెండు బొమ్మలు పడే సంభావ్యత కనీసము రెండు బొమ్మలు పడే సంభావ్యతలను కనుక్కోండి ఇది మన ప్రాబ్లం మనం ఒకసారి లెక్కను మళ్ళీ ఒకసారి చూద్దాం మూడు నాణెములను యాదృచ్ఛికంగా ఒకేసారి ఎగురవేసినప్పుడు ఫస్ట్ మొత్తం సాధ్యమయ్యే పర్యవసానాల సంఖ్య కనీసం ఒక బొమ్మ పడే సంభావ్యత కనీసం రెండు బొమ్మలు పడే సంభావ్యతలను కనుక్కోండి మనం ఒకసారి మూడు నాణాలను ఎగరవేస్తే మొత్తం సాధ్యమయ్యే పర్యవసానాలు ఏందో ఒకసారి మనం రాసుకుందాం ఉదాహరణకి ఒకటో నాణ్యం రెండో నాణ్యం మూడో నాణ్యం ఇప్పుడు మూడు నాణ్యాలను మనం ఒకసారి తీసుకుందాం ఇప్పుడు ఇందాక మనం ఒకటి చెప్పాం లైన్గా హెచ్హెచ్ 4 సార్లు రాసుకోండి కన్ఫ్యూజన్ లేకుండా అదేవిధంగా టీటీటీ కూడా 4 సార్లు రాసుకోండి కన్ఫ్యూజన్ లేకుండా అదేవిధంగా ఇప్పుడు రెండు ఉన్నప్పుడు ఎలా రాస్తాం మనం హెచ్హెచ్ HT TH TT అదేవిధంగా మళ్ళీ HH HT TH TT ఒకసారి చూడండి 1, 2, 3, 4, 5, 6, 7, 8 అంటే మూడు నాణాలని ఒకేసారి ఎగరవేస్తే మనకు మొత్తం 8 సాధ్యమయ్యే పర్యవసానాలు ఉన్నాయి ఇవి ఒకసారి మనం ఒకసారి చూద్దాం 8 పర్యవసానాలు ఉన్నాయి ఇక్కడ ఎందుకు మనకు కూడా తెలుసు ఫార్ములా కూడా తెలుసు మూడు నాణాలని అదృష్టంగా ఎగరవేస్తే 2³ ఎందుకంటే 2 అనేది నాణ్యము పడే అవకాశాలు హెడ్ ఆర్ టైల్ ఇక్కడ 3 అనేది నాణ్యముల సంఖ్యను తెలియజేస్తుంది ఈ 2^n లో మరొకసారి గుర్తు చేసుకుందాం 2 అనేది నాణ్యము వేసినప్పుడు పడే అవకాశాల సంఖ్య n అనేది నాణ్యముల సంఖ్య ఒక్క నాణ్యాన్ని ఎగరవేస్తే 2^1 రెండు నాణ్యాలను ఎగరవేస్తే 2^2 మూడు నాణ్యాలను ఎగరవేస్తే 2^3 ఈ విధంగా మనం ఇంతకు ముందు చెప్పుకున్నటువంటి విషయం మీకు తెలుసు ఇప్పుడు మనకి మొత్తం చూడండి 1వ ప్రశ్న జవాబు రాసాం ఆల్రెడీ మొత్తం సాధ్యమయ్యే పర్యవసానాలు 8 ఈ 8 లైన్గా రాసుకోవాలి ఇప్పుడు దాన్ని శాంపుల్ స్పేస్గా రాస్తున్నాం సపోజ్ 1వ ప్రాబ్లంకి మొత్తం సాధ్యమయ్యే పర్యవసానాలు ఈ విధంగా శాంపుల్ స్పేస్గా రాస్తున్నాం ఎలా రాస్తాం
HHH, comma, HHT, comma, HTH, comma, HTT, comma, THH, comma, THT, comma, TTH, ఇక కదా TTH, comma, TTT అంటే sample space అంటే మొత్తం సాధ్యమయ్యే పర్యవసానాలు సమితి ఈ విధంగా రాశాం. ఇప్పుడు ఇందులో రెండో ప్రాబ్లం చూద్దాం. మొత్తం సాధ్యమయ్యే పర్యవసానాల సంఖ్య చూడండి మీరు, అంటే నంబర్ ఆఫ్ ఎస్ అంటే శాంపుల్ స్పేస్ లో ఉన్న మొత్తం మూలకాల సంఖ్య నంబర్ ఆఫ్ ఎస్ 1 2 3 4 5 6 7 8 అంటే శాంపుల్ స్పేస్ 8. ఇప్పుడు మూడో ప్రాబ్లం లోకి వెళ్దాం. కనీసం ఒక బొమ్మ పడే సంభావ్యత, కనీసం ఒక బొమ్మ పడే సంభావ్యత. ఇప్పుడు మనం p ఆఫ్ కనీసం ఒక బొమ్మ, కనీసము ఒక బొమ్మ, p ఆఫ్ కనీసము ఒక బొమ్మ ఇస్ ఈక్వల్ టు, ఇప్పుడు మనకి ఫార్ములా ఏంది, అపాసా బై మోపాసా. అపాసా బై మోపాసా అంటే అనుకూల పర్యవసానాలు. దేనికి అనుకూల పర్యవసానాలు? కనీసం ఒక బొమ్మ పడడానికి అనుకూల పర్యవసానాలు బై మొత్తం పర్యవసానాల సంఖ్య. ఇప్పుడు మనం కనీసం ఒక బొమ్మ ఎన్నో ఒకసారి మనం లెక్క పెట్టుకుందాం. కనీసం ఒక బొమ్మ అంటే అర్థం ఏంటి? ఒక బొమ్మ పడచ్చు, రెండు బొమ్మలు పడచ్చు, మూడు బొమ్మలు కూడా పడచ్చు. కనీసం ఒక బొమ్మ అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, మూడు బొమ్మలు ఉన్నాయి కాబట్టి ఒకటి లెక్కేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఒకటి లెక్కేసుకోవచ్చు, రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు. ఇంకా చూడండి ఇక్కడ చివరి సందర్భంలో ఒక్కసారి మాత్రమే మనకి కనీసం ఒక బొమ్మ కూడా కనపడట్లేదు కాబట్టి దీన్ని మినహాయించుకొని అంటే దీన్ని వదిలేసుకొని మిగిలిన ఏడు చోట్ల కూడా కనీసం మనకి ఒక బొమ్మ అయినా కనిపిస్తుంది. కనీసం ఒక బొమ్మ అన్నప్పుడు ఒక బొమ్మ తీసుకోవచ్చు, రెండు బొమ్మలు తీసుకోవచ్చు, మూడు బొమ్మలు కూడా తీసుకోవచ్చు. ఈ ఒక్క సందర్భంలో అంటే టీటీటీ అనే ఈ ఒక్క సందర్భంలో తప్ప మిగిలిన ఏడు సందర్భాల్లోనూ మనకి కనీసం ఒక బొమ్మ కనిపిస్తుంది. కాబట్టి మనకి ఇప్పుడు మొత్తం అవకాశాలు అనుకూల పర్యవసానాలు 7 బై మొత్తం పర్యవసానాలు 8. కాబట్టి పి ఆఫ్ కనీసం ఒక బొమ్మ అపాసా బై మొపాసా 7/8గా మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ నాలుగో ప్రాబ్లం చూద్దాం. నాలుగో ప్రాబ్లం ఏంది? కనీసం రెండు బొమ్మలు పడే సంభావ్యత అంటే పి ఆఫ్ కనీసం రెండు బొమ్మలు, పి ఆఫ్ కనీసము రెండు బొమ్మలు, పి ఆఫ్ కనీసం రెండు బొమ్మలు ఇస్ ఈక్వల్ టు, ఇప్పుడు దీన్ని ఒకసారి మనం తుడిచేద్దాం. పి ఆఫ్ కనీసం రెండు బొమ్మలు ఇస్ ఈక్వల్ టు, ఇప్పుడు మళ్ళీ మనకి అపాసా బై మపాసా. కనీసం రెండు బొమ్మలు అంటే రెండు బొమ్మలైనా ఉండాలి, అంతకన్నా ఎక్కువైనా ఉండాలి. అంటే ఒక్క బొమ్మని మాత్రం ఈసారి మనం తీసుకోవచ్చు. ఇక్కడ మూడు బొమ్మలు ఉన్నాయి కాబట్టి మనం తీసుకోవాలి, ఇక్కడ రెండు బొమ్మలు ఉన్నాయి కాబట్టి తీసుకోవాలి, ఇక్కడ కూడా రెండు బొమ్మలు ఉన్నాయి కాబట్టి తీసుకోవాలి, ఇక్కడ ఒక్క బొమ్మ ఉంది తీసుకోకూడదు, ఇక్కడ రెండు బొమ్మలు ఉన్నాయి తీసుకోవాలి, ఇక్కడ ఒకే బొమ్మ ఉంది తీసుకోకూడదు, ఇక్కడ ఒకే బొమ్మ ఉంది తీసుకోకూడదు, ఇక్కడ అసలు బొమ్మలే లేవు తీసుకోకూడదు. అంటే ఇప్పుడు మనం చూడండి, రెండు బొమ్మలు కానీ మూడు బొమ్మలు కానీ ఉంటేనే మనం తీసుకోవాలి. అంటే 1 2 3 4 అంటే కనీసం రెండు బొమ్మలు, అపాసా 4 బై మొత్తం సాధ్యమయ్యే పర్యవసానాలు 8 4/8. దీన్ని క్యాన్సిలేషన్ తీసుకుంటే 4 1 4 4 2 అంటే ఇప్పుడు దీన్ని 1/2గా తీసుకోవాలి. కనీసం రెండు బొమ్మలు పడే సంభావ్యత 1/2గా మనం తీసుకోవాలి. కాబట్టి 3 4 4కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్ని మనం ఈ విధంగా సాల్వ్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ మనం ఇప్పుడు ఒక నాణ్యమును గురించి ఒక చర్చ చూడండి. ఒక నాణ్యమును ఒకేసారి ఎగరవేసినప్పుడు ఒక నాణ్యమును ఒకేసారి ఎగరవేసినప్పుడు ఇప్పుడు ఇందులో కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. ఏ అనే ప్రాబ్లం ఏంటంటే మొత్తం సాధ్యమయ్యే పర్యవసానాలు, మొత్తం సాధ్యమయ్యే పర్యవసానాలు 2, సాధ్యమయ్యే పర్యవసానాల సంఖ్య, మొత్తం సాధ్యమయ్యే పర్యవసానాల సంఖ్య 3, ప్రాబ్లం సి పి ఆఫ్ బొమ్మ డి, 4, ప్రాబ్లం పి ఆఫ్ బొరుసు. తర్వాత మనం 5 ప్రాబ్లం కూడా ఇక్కడ తీసుకుందాం. అన్ని సంభావ్యతల మొత్తం, అన్ని సంభావ్యతల మొత్తం, అన్ని సంభావ్యతల
మొత్తం లను కనుక్కోండి, లను కనుక్కోండి. ఇది మనకి ప్రాబ్లం. ఏంటి ఒకసారి మళ్ళీ ఒకసారి చూడండి ప్రాబ్లం. ఒక నాణ్యాన్ని ఒకేసారి ఎగరవేసినప్పుడు మొత్తం సాధ్యమయ్యే పర్యవసానాలు, మొత్తం సాధ్యమయ్యే పర్యవసానాల సంఖ్య, మూడో ప్రాబ్లం పి ఆఫ్ బొమ్మ అంటే బొమ్మ పడే సంభావ్యత, పి ఆఫ్ బొరుసు బొరుసు పడే సంభావ్యత, అన్ని సంభావ్యతల మొత్తం. మనం ఒకసారి ఒక్క నాణ్యాన్ని ఎగరవేసినప్పుడు ఎన్ని అవకాశాలు ఉంటాయి ఒకసారి ఇక్కడ మనం చూద్దాం. ఒక్క నాణ్యం ఎగరవేస్తే ఐదర్ హెడ్ ఆర్ టైల్, అంటే హెడ్ అయినా పడచ్చు టైల్ అయినా పడచ్చు, అంటే సాధ్యమయ్యే పర్యవసానాలు హెడ్ ఆర్ టైల్. అదే మనం శాంపుల్ స్పేస్ ఎస్ లో రాసుకున్నాం. ఎస్ ఈజ్ ఈక్వల్ అంటే ఒకటో ప్రశ్నకి జవాబు మనం రాసుకున్నాం. ఎస్ అంటే శాంపుల్ స్పేస్, అంటే ఒక యాదృచ్ఛిక ప్రయోగంలో సాధ్యమయ్యే పర్యవసానాలన్నిటి యొక్క సమితినే శాంపుల్ స్పేస్ అంటారు. ఇది ఎస్ ఈజ్ ఈక్వల్ ఇప్పుడు మనకి హెచ్ కామా టి అంటే రెండు మూలకాల సమితి అయిపోయింది. ఇది శాంపుల్ స్పేస్. ఇప్పుడు రెండవ ప్రాబ్లం కొద్దాం. మొత్తం సాధ్యమయ్యే పర్యవసానాల సంఖ్య అంటే ఎన్ ఆఫ్ ఎస్, అంటే ఎస్ లోని మూలకాల సంఖ్య. ఎన్ని ఉన్నాయి ఎస్లో, ఎన్ని మూలకాలు ఉన్నాయి, రెండు మూలకాలు ఉన్నాయి. కాబట్టి ఎన్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు రెండు. ఆల్రెడీ మీ అందరికి తెలుసు ఒక నాణ్యానికి మనం 2^1 కూడా తీసుకుంటాం, 2 వస్తుందనే సంగతి కూడా మీ అందరికి తెలుసు. ఇప్పుడు మనం ఎన్ ఆఫ్ ఎస్ అయిపోయింది. ఇక మూడో ప్రాబ్లం సి కొద్దాం. ఇప్పుడు ఇది ఏ ప్రాబ్లం, ఇది బి ప్రాబ్లం. ఇప్పుడు సి ప్రాబ్లం కొద్దాం. పి ఆఫ్ బొమ్మ, పి ఆఫ్ బొమ్మ అంటే ఏంటి, బొమ్మ పడే సంభావ్యత. అంటే దీని ఫార్ములా అయింది మనకి అపాసా బై మొపాసా, అపాసా బై మొపాసా అంటే బొమ్మ పడటానికి అనుకూల పర్యవసానాల సంఖ్య బై మొత్తం పర్యవసానాల సంఖ్య. ఇప్పుడు మీరు ఒకసారి చూసినట్లయితే ఎన్ని బొమ్మలు ఉన్నాయి ఒకసారి గమనించండి, ఒకే ఒక బొమ్మ. కాబట్టి ఒకటి బై మొత్తం పర్యవసానాలు ఎన్ని, రెండు, ఒకటి బై రెండు. అదేవిధంగా డి ప్రాబ్లం చూద్దాం. పి ఆఫ్ బొరుసు, పి ఆఫ్ బొరుసు ఇక్కడ కూడా అపాసా బై మొపాసా. బొరుసు ఎన్ని ఉన్నాయి, టైల్ నెంబర్లు ఎన్ని ఉన్నాయి, ఒకటే ఉంది. కాబట్టి ఒకటి బై రెండు. ఇప్పుడు మనకి చూడండి పి ఆఫ్ బొమ్మ ఒకటి బై రెండు వచ్చింది, అదేవిధంగా పి ఆఫ్ బొరుసు ఒకటి బై రెండు వచ్చింది. ఇప్పుడు మనము ఇంకా ఐదో ప్రశ్న జవాబు కనుక్కోవాలి. ఇప్పుడు మనం ఒకసారి ఐదోది రాసుకున్నాం. ఐదోది ఏంది ఒకసారి చూడండి, అన్ని సంభావ్యతల మొత్తం అంటే పి ఆఫ్ బొమ్మ ప్లస్ బొరుసు, పి ఆఫ్ బొమ్మ ప్లస్ పి ఆఫ్ బొరుసు. ఇక్కడ రెండే సంభావ్యతలు, రెండింటి మొత్తం కనుక్కున్నాం. ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ బొమ్మ ఎంత వచ్చింది మనకి, ఒకటి బై రెండు వచ్చింది. అదేవిధంగా పి ఆఫ్ బొరుసు ఎంత వచ్చింది మనకి, ఒకటి బై రెండు వచ్చింది. అరా ప్లస్ అరా ఎంత అవుతుంది, ఒకటి అవుతుంది. అంటే ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి, ఏంటది, ఏ యాదృచ్ఛిక ప్రయోగంలోనైనా అన్ని సంభావ్యతల మొత్తం ఎల్లప్పుడూ ఒకటి అవుతుంది. ఏ యాదృచ్ఛిక ప్రయోగంలో అయినా, మీరు ఏ యాదృచ్ఛిక ప్రయోగం, అవి పాచికలు కానివ్వండి, నాణ్యములు కానివ్వండి, బంతులు కానివ్వండి, గోళీలు కానివ్వండి, పేక ముక్కలు కానివ్వండి, ఇంకా ఏదైనా కానివ్వండి, మీరు ఏ యాదృచ్ఛిక ప్రయోగం తీసుకున్నా అందులో ఉన్న ఘటనల అన్నిటి యొక్క సంభావ్యత ఎల్లప్పుడూ ఒకటి అవుతుంది. ఈ విషయాన్ని మనం దీని ద్వారా కూడా నిరూపించినట్లయింది. ఇప్పుడు మనం ఖచ్చిత ఘటన యొక్క సంభావ్యత ఎంత అవుతుంది, అసంభవ ఘటన యొక్క సంభావ్యత ఎంత అవుతుంది మనం ఒకసారి చూద్దాం. ఉదాహరణకు ఒకసారి ఒక డబ్బా తీసుకున్నాం, ఒక బాక్స్ తీసుకున్నాం. ఈ బాక్స్లో ఉదాహరణకు ఒక రెడ్ బాల్ ఉంది, తర్వాత ఒక యెల్లో బాల్ ఉంది, ఒక రెడ్ బాల్ ఉంది, ఒక యెల్లో బాల్ ఉంది. ఇప్పుడు మొత్తం మనకి ఈ బాక్స్లో అంటే ఒక బాక్స్లో ఒక పెట్టెలో ఒక రెడ్ బాల్ ఉంది, ఒక యెల్లో బాల్ ఉంది, అంటే మొత్తం ఎన్ని బాల్ ఉన్నాయి, రెండు బాల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు మనం ఇప్పుడు ఈ దీనికి సంబంధించినటువంటి ఎస్ రాద్దాం. ఎస్ అంటే శాంపుల్ స్పేస్, మీ అందరికి తెలిసిన విషయం. ఏమేమి ఉన్నాయి అందులో, ఒక రెడ్ బాల్ ఉంది, ఒక యెల్లో బాల్ ఉంది. ఓకే, ఇప్పుడు ఎన్ ఆఫ్ ఎస్ రాద్దాం. అంటే ఎస్లో ఉన్న మొత్తం మూలకాల సంఖ్య అంటే ఎన్ని మూలకాలు, అంటే ఇక్కడ బంతులు మూలకాలు ఒకటి రెండు, అంటే ఎన్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు రెండు అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఒకసారి పి ఆఫ్ రెడ్ బాల్ అనుకుందాం. పి ఆఫ్ రెడ్ బాల్ అంటే రెడ్ బాల్ యాదృచ్ఛికంగా మనం ఒక బంతిని తీస్తే అది రెడ్ బాల్ అయ్యే సంభావ్యతని ఇప్పుడు మనం అనుకుందాం. పి ఆఫ్ ఆర్ అంటే ఇప్పుడు ఆర్కి ఎన్ని అనుకూల పర్యవసానాలు ఉన్నాయి, ఆర్కి మనకి ఎన్ని అనుకూల పర్యవసానాలు ఉన్నాయి, మొత్తం పర్యవసానాలు ఎన్ని ఉన్నాయి అపాసా బై మొపాసాలో, ఆర్కి అనుకూల పర్యవసానాలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని బంతులు ఉన్నాయి రెడ్ బాల్, ఒకటి ఉన్నది. కాబట్టి ఒకటి బై మొత్తం పర్యవసానాలు ఎన్ని, రెండు. అదేవిధంగా పి ఆఫ్ వై కనుక్కున్నాం, అంటే యెల్లో బాల్. యెల్లో బాల్ రావడానికి కూడా మనకి ఎన్ని అవకాశాలు ఉన్నాయి, ఒకే అవకాశం ఉంది, ఎందుకంటే ఒక్క యెల్లో బాల్ ఉంది కాబట్టి. అదేవిధంగా బై టూ, 1/2 ఉంది.
ఇప్పుడు నేను ఇంకొక లెక్క చేస్తున్నా చూడండి పి ఆఫ్ రెడ్ లేదా yellow అంటే ఇప్పుడు నాకు ఏంటి రెడ్ బాల్ గాని లేదా yellow బాల్ గాని అంటే ఎరుపు బంతి గాని లేదా పసుపచ్చ బంతి గాని ఏదో ఒక బంతి రావడానికి సంభావ్యత అనుకుందాం ఇప్పుడు మనకి మొత్తం ఎన్ని పరివసానాలు ఉన్నాయి రెండు ఉన్నాయి రెండిట్లో మనకి రెడ్ బాల్ ఎన్ని ఒకటి ఉంది yellow బాల్ ఒకటి ఉంది అంటే మనం తీసినప్పుడు ఏదో ఒకటి అంటే రెడ్ బాల్ వచ్చినా మనకి ఓకే yellow బాల్ వచ్చినా ఓకే అంటే మొత్తం అనుకూల పరివసానాలు రెండు అవుతాయి ఎందుకంటే రెడ్ బాల్ ని లెక్కలోకి తీసుకుంటున్నాం yellow బాల్ ని లెక్కలోకి తీసుకుంటాం ఏది వచ్చినా మనకి ఓకే కాబట్టి రెండు మొత్తం పరివసానాలు కూడా రెండు అంటే అనుకూల పరివసానాలు రెడ్ వచ్చినా ఓకే yellow వచ్చినా ఓకే కాబట్టి ఒకటి ఒకటి రెండు తర్వాత మొత్తం పరివసానాలు రెండు 2 / 2 అంటే 1 అంటే రెడ్ బాల్ లేదా yellow బాల్ అయ్యే సంభావ్యత 1 అవుతుంది అంటే ఇది ఖచ్చిత ఘటన ఇక్కడ మనం ఖచ్చిత ఘటన అంటే దీని ఖచ్చితంగా జరుగుతుంది అంటే మనం ఇక్కడ రెండే బాల్ ఉన్నాయి యాదృచ్ఛికంగా ఒక బాల్ తీస్తే అది రెడ్ బాల్ గాని అవుతుంది లేదా yellow బాల్ గాని అవుతుంది కాబట్టి ఇలాంటి ఘటనని ఖచ్చిత ఘటన అంటారు అంటే ఖచ్చిత ఘటన యొక్క సంభావ్యత ఎల్లప్పుడూ 1 అవుతుంది ఖచ్చిత ఘటన యొక్క సంభావ్యత ఎల్లప్పుడూ 1 అవుతుంది ఉదాహరణకి మనం ఒక నాణ్యము కూడా చూద్దాం ఒక నాణ్యాన్ని యాదృచ్ఛికంగా ఎగరవేసినప్పుడు బొమ్మ గాని బొరుసు గాని పడే సంభావ్యత అంటే 2/2 అంటే 1 అవుతుంది అదే విధంగా పాచికని దొర్లించినప్పుడు 1 నుంచి 6 వరకు ఏదో ఒకటి పడే సంభావ్యత అంటే అది కూడా 6/6 అంటే 1 అవుతుంది అంటే మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఏదైనా యాదృచ్ఛిక ప్రయోగంలో ఖచ్చిత ఘటన యొక్క సంభావ్యత ఎల్లప్పుడూ 1 అవుతుంది ఖచ్చిత ఘటన యొక్క సంభావ్యత ఎల్లప్పుడూ 1 అవుతుంది ఇప్పుడు మనం అసంభవ ఘటన యొక్క అసంభావ్యత చూద్దాం ఉదాహరణకి ఇప్పుడు ఈ పెట్టెలో మనం ఒక రెడ్ బాల్ ఒక yellow బాల్ తీసుకున్నాం ఇప్పుడు నేను ఉదాహరణకి ఒక ప్రాబ్లం రాస్తాను p of blue ball నాకు blue ball కావాలి p of blue ball కావాలి నేను ఇప్పుడు ఈ ప్రయోగంలో blue ball రావడానికి సంభావ్యత కనుక్కుంటున్నాను ఉదాహరణకి ఇక్కడ బ్లూ బాల్ యాక్చువల్ గా బ్లూ బాల్ ఉందా లేదు బ్లూ బాల్ ఉందా లేదు అంటే ఇప్పుడు నేను యాదృచ్ఛికంగా ఒక బంతి తీస్తే నాకు బ్లూ బాల్ వచ్చే అవకాశం ఉందా లేదు అంటే అనుకూల పరివసానాలు ఉన్నాయా లేవు లేవు జీరో అంటే బ్లూ బాల్ అక్కడ ఉందా అసలు యాక్చువల్ గా బ్లూ బాల్ లేదు లేనప్పుడు ఎలా వస్తుంది రాదు కదా బ్లూ బాల్ అందులో లేనప్పుడు నేను యాదృచ్ఛికంగా ఒక బాల్ తీస్తే బ్లూ బాల్ వస్తుందా రాదు కాబట్టి జీరో అవకాశాల సంఖ్య జీరో అనుకూల పర్యవసానాలు అంటే బ్లూ బాల్ రావడానికి అనుకూల పర్యవసానాల సంఖ్య జీరో బై మొత్తం పర్యవసానాలు రెండే జీరో బై రెండు జీరో బై రెండు అంటే జీరో అంటే ఇక్కడ మనం అసంభవ ఘటన అసంభవం అంటే ఈ యాదృచ్ఛిక ప్రయోగంలో నేను బ్లూ బాల్ తీయటం అనేది జరగని పని ఎందుకంటే అందులో బ్లూ బాల్ లేదు కాబట్టి p of blue ball is equal to 0/2 0 అంటే ఇక్కడ మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏ యాదృచ్ఛిక ప్రయోగంలోనైనా ఏ యాదృచ్ఛిక ప్రయోగంలో అయినా అసంభవ ఘటన యొక్క సంభావ్యత ఎల్లప్పుడూ 0 అవుతుంది ఇందాక మనం ఇక్కడ ఖచ్చిత ఘటన యొక్క సంభావ్యత 1 అవుతుందని చూసాం ఇక్కడ అసంభవ ఘటన యొక్క సంభావ్యత 0 అని చూసాం ఇప్పుడు మనం ఏ ఘటన యొక్క ఏ ఘటన యొక్క సంభావ్యత అయినా ఎప్పుడైనా మీరు ఇన్ని ఉదాహరణలు చూశారు 1 కంటే ఎక్కువ రాలేదు 0 కంటే తక్కువ రాలేదు కాబట్టి ఏ ఘటన యొక్క సంభావ్యత ఉదాహరణకి ఈ అనే ఘటన యొక్క సంభావ్యత పి ఆఫ్ ఈ ప్రాబబిలిటీ ఆఫ్ ఈ ఈవెంట్ ఈ యొక్క ఘటన యొక్క సంభావ్యత ఎల్లప్పుడూ 0 > 1 పి ఆఫ్ ఈ > 1గా ఉంటుంది అంటే 0 1ని కలుపుకొని అంటే 0 మరియు 0 కన్నా పెద్దది అయి ఉంటుంది లేదా 1 లేదా 1 కన్నా చిన్నది అయి ఉంటుంది అంటే ఏ యాదృచ్ఛిక ప్రయోగంలో అయినా ఏ ఘటన యొక్క సంభావ్యత అయినా అయితే 0 అవుతుంది లేదా 0 కన్నా పెద్ద విలువ ఉంటుంది లేదా 1 అవుతుంది లేదా 1 కన్నా 0 చిన్నగా ఉంటుంది అంటే 0కి మరియు 1ల మధ్యలో ఉంటుంది 0 మరియు 1లను కలుపుకొని ఇది అతి ముఖ్యమైనది ఇది మనం గుర్తుంచుకోవాలి ఏ యాదృచ్ఛిక ప్రయోగంలోనైనా 0 > p of e < 1గా మనం తీసుకోవాల్సి ఉంటుంది ఈ విషయాన్ని మీరు అత్యంత శ్రద్ధగా గుర్తుంచుకోవాలి ఇప్పుడు మనం మరొక ప్రయోగం చూద్దాం ఒక ప్రయోగం చూద్దాం ఇప్పుడు మనం ఈ ఖచ్చిత ఘటన సంభావ్యత చూసాం 1 అని అసంభవ ఘటన యొక్క సంభావ్యత చూసాం 0 అని తర్వాత ఏ ప్రయోగంలో అయినా సంభావ్యత 0 > p of e > 1 అని చూసాం ఇప్పుడు మరొక ప్రాబ్లం మనం చూద్దాం ఇప్పుడు మనం ఈ ప్రాబబిలిటీలో ఈ ఉదాహరణకి ఈ పాచికలో మనం ఈ నాణ్యం
చిత్రంలో చూసాము. ఇప్పుడు మనం బంధుల గురించి ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ గోళీలు లేదా బంధుల ఆబ్జెక్ట్స్ గురించి మనం ఒకసారి చూద్దాం.